పార్టీ గౌరవించలేదు, ఢిల్లీలో ఘాటు కట్టించలేదు. ఆయన అడుగులు మాట్లాడి ఆన్ రికార్డ్ కోదండరామ్ ఫస్ట్ టైం ఎలక్షన్ లో జనం దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళాడు. ఈ ఎన్నికల్లో మాత్రం అతను గెలవడం అసంభవం. అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు, ఇటు రాష్ట్రంలో అధికారం లేదు. జీవన ఎట్లా గెలిచిండు? 130,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణలో ఈ రోజు 29 లక్షల మంది నిరుద్యోగులు ఉండడానికి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్తారనేది నోట్ల సంచులతో కాంగ్రెస్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. నా ప్రచారానికి నేను చూసుకుంటానని జానారెడ్డి హామీ ఇచ్చారు. మరి అంత సమర్థత, అంత సీనియారిటీ ఉన్న జానారెడ్డి గారి దగ్గర టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కూడా లేదన్నది. 100 సీట్లలో బీజేపీకి డిపాజిట్ రాలే. 6 ఏళ్ల పాటు రికార్డు స్థాయిలో మీరు పిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. రోజు రోజుకు దిగజారుతుందా స్టేట్ లో? 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే విషయం ఒకవైపు సైకిల్ యాత్ర, మరోవైపు పాదయాత్ర చేస్తుంటే ఏకాభిప్రాయం కలలేనా? ఎవరు పిసిసి ప్రెసిడెంట్ వారికి నాకున్న ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే వారికి సపోర్ట్ చేస్తారు.